జయప్రకాష్ రెడ్డి జీవితం గురించి ఆయన మాటల గురించి ఒక్కసారి చూస్తే మనకి ఎంతో ఆదర్శం కలుగుతుంది. ఆయన నటుడే కాదు, గొప్ప ఆత్మసంతృప్తితో జీవితం ముగించిన వ్యక్తి. సీమ యాసకి నవ్వులద్దిన నటుడు. వానితో మాటలేదిరా, వాణ్ణి పండబెట్టి కాళ్ళు చేతులు తీసి తీకే దోసి. తన నటనతో ఫ్యాక్షన్ డ్రామాలో అసలైన మజా ఎంతో చూపించిన ఆజానుబాహుడు. 5 నిమిషాల్లో ఆ పాపనయ్యన పెళ్లి తతంగం ముగించమా, ఏడ సావు తతంగం నేను ముగిస్తా. 1946 మే 8 కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. చదువులో కూడా జయప్రకాష్ రెడ్డి ముందుండేవారు. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణిత ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. 1979 నుంచి 1981 వరకు నల్గొండలో మ్యాథ్స్ టీచర్గా పనిచేశారు. సినిమాల్లో నటించడం వల్ల స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. జయప్రకాష్ రెడ్డి నల్గొండలో డాక్టర్ రాజారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ తరఫున అనేక నాటికలలో నటించి దర్శకత్వం కూడా వహించారు. తెలుగు నాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ ఆయన చేసిన ప్రయోగం అద్భుతం. పూసల వెంకటేశ్వరరావు రాసిన అలెగ్జాండర్ అనే నాటకాన్ని రిటైర్డ్ మేజర్ పాత్రలో ఏకపాత్రాభినయంతో 100 నిమిషాల పాటు ఏకధాటిగా ఆ నాటకాన్ని 30 ప్రదర్శనలిచ్చి శభాష్ అనిపించుకున్న దిట్ట జయప్రకాష్ రెడ్డి. నల్గొండ జిల్లా పరిషత్ ఆవరణలో మాడభూషి దివాకర్ బాబు రాసిన గప్చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు ప్రకాష్ రెడ్డి నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశారు. అప్పుడు హైదరాబాద్లో రామానాయుడు అతని కుటుంబ సభ్యుల ముందు ఆ నాటకాన్ని ప్రదర్శించి మెప్పించారు. అలా 1988లో విడుదలైన బ్రహ్మపుత్ర చిత్రంతో తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యారు జయప్రకాష్ రెడ్డి. ఏదో తమ దయవల్ల 10 మందిలోనూ పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాను. ఈ విషయం నలుగురికి తెలిస్తే నేను తలెత్తుకు తిరగలేను. ఈ బ్రీఫ్ కేసులో 100,000 రూపాయల క్యాష్ ఉంది, ఇది తీసుకుని నన్ను వదిలిపెట్టేయండి. అక్కడ మొదలైన ఆయన సినీ ప్రస్థానం గొప్పగా సాగింది. ఎన్నో అద్భుత పాత్రల్లో నటించి అటు విలన్ ఇటు కమేడియన్గా 300కు పైగా చిత్రాల్లో అలరించి ఎన్నో అవార్డులు బిరుదులు సొంతం చేసుకున్నారాయన. ఈరోజు మన ఇన్స్పిరేషన్లో జయప్రకాష్ రెడ్డిని తీసుకోవడానికి కారణం ఆయన మనస్తత్వం, ప్రాక్టికల్ థింకింగ్. అసలు ఆయనలా ఆలోచిస్తే జీవితంలో చింతలే ఉండవు. జీవితం మీద ఆయనకున్న క్లారిటీని మనం అలవరుచుకుంటే ఎంత సాధించినా మనం మన మూలాలు మర్చిపోకుండా ఎంతో సంతోషంగా సంపూర్ణ ఆనందంతో తృప్తితో బ్రతకగలుగుతాం. నవ్విస్తూనే నవ్వుతూనే వాళ్ళని ఆకట్టుకోగలం, వాళ్ళని వాళ్ళ అట్రాక్ట్ చేయగలం మనం. అంతేగాని సీరియస్గా ఉండే మనం అట్రాక్ట్ చేయలేం. తక్కువ ఎప్పుడు సీరియస్గా ఉండాలి, అప్పుడు సీరియస్గా ఉండాలి. వీలైనంతవరకు మనం చాలా సరళంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. జయప్రకాష్ రెడ్డి అనుకున్న వృత్తిలో కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇష్టమైన పనిలో కష్టం ఉండదు, తృప్తి ఉంటుంది అని నిరూపించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది తన మనస్తత్వం. చివరికి ఎలా కన్నుమూయాలో కూడా దేవుడిని కోరుకుని అదేవిధంగా 8 సెప్టెంబర్ 2020 కన్నుమూసిన తాత్విక చింతన గల మంచి మనిషి జయప్రకాష్ రెడ్డి. ఎవరికైనా కాస్త కోస్త హెల్ప్ చేయగలనా, ఎంతైనా సహాయం చేయగలనా, ఆ సహాయం చేయడానికి నాకు కాస్త శక్తి ఓ తండ్రి అని నా పరమేశ్వరుని ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాను. మన శాస్త్ర ప్రకారం, మన సాంప్రదాయం ప్రకారం రాసేసే పెట్టి ఉంటాడు బ్రహ్మ, రాసేసే లిఖితం రాసేసే ఉంటాడు. పలానప్పుడు పలానా టైంలో పలానప్పుడు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోవడం అనేది కూడా రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారు లేచేటప్పటికి అరే పోయాడే అనుకునేటట్లుగా అనుగ్రహించు స్వామి అని కూడా ఆయనకి దండం పెట్టుకుంటాడు. ఆయన అత్యాసని దరిచేరనివ్వలేదు, తన పాపులారిటీని చూసుకుని విర్రవేగలేదు. దక్కిన దాంట్లో పిల్లపాపలతో మనవాళ్లతో హాయిగా మిగిలిన జీవితాన్ని గడుపుతూ ఉపకారం చెయ్యకపోయినా పర్వాలేదు కానీ అపకారం చెయ్యకుండా ఉంటే చాలంటూ చాలా ప్రశాంతంగా స్వచ్ఛంగా బ్రతికిన జయప్రకాష్ రెడ్డి జీవితం మనందరికీ ఎంతో ఆదర్శం.